హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన రైతు బంధు సమాచారం గురించి అయినా, రుణమాఫీ సమాచారం గురించి అయినా, ఏ సమాచారం కావాలన్నా మా రైతు సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేసి, ఈరోజు జరుగుతున్న రైతు సదస్సు సభలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఏంటి అంటే, రైతు బంధు కోసం రైతు సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ రైతు బంధు పంట రుణాలకు సంబంధించి స్కేల్ ఆఫ్ పేమెంట్ అనేది పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు. అలాగే కొన్ని చోట్ల ఈ రైతు బంధు డబ్బులు అనేది పడట్లేదు, అది ఏంటి అంటే సాంకేతిక లోపం వల్ల పడట్లేదు అని అయితే వివరించారు వారు. ఈ కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ రిలీజ్ అయిన అమౌంట్ మీ అకౌంట్లలో చెక్ చేసుకోండి, లేదంటే ఆన్లైన్ సెంటర్లో చెక్ చేసుకోండి. ఏంటి అంటే, ఈ రైతు బంధు రాని వాళ్ళు అయితే ఏం బెంగ పెట్టవలసిన అవసరం లేదండి, అది ఏంటంటే కేవలం సాంకేతిక లోపం వల్లనే పడట్లేదని చెప్పారు. ఈ మంత్ ఆఖరిలోగా అందరికైతే డబ్బులు డిపాజిట్ అవుతాయని ఈ ప్రోగ్రాంలో తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ అప్డేట్ అయితే విన్నారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ తెలియని వారికైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.